సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే బైబిల్ ఈ ప్రశ్నలు జవాబుల కార్యక్రమానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి బైబిల్లోని అనేక సందేహాలకు మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మీరు పొందుతున్న జవాబులు బైబిల్లో నుండి మనం వెతికి ఒక్కొక్కటిగా తెలుసుకొని సమాధానాలను నేర్చుకుందాం. బైబిల్ నుంచి మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. ప్రియులారా, మొదటి ప్రశ్న. వందనాలన్నయ్య, నా పేరు శివ. అడుగుతున్నది ప్రకాశం జిల్లా నుండి, వయసు 27. ప్రశ్న ఏంటంటే, మన్నా అంటే ఏమిటి? దేవదూతల ఆహారం తింటాయా? కీర్తన గ్రంథం 78వ కీర్తన 24-25లో మన్నా అనగా దేవదూతల ఆహారం అని ఉంది. అన్నయ్య, దేవదూతలు ఆత్మలుగా ఉన్నాయి కదా, అవి ఎలా తినగలవు? ఆకలికి ఆత్మలకు ఆకలి ఉంటుందా? ఒకవేళ వాటికి ఆకలి ఉంటే ఆత్మలు తినే మన్నాను తిని మానవ శరీరంలో ఉన్న ఇస్రాయేలీయులు తిని ఎలా బ్రతకగలిగారు? మన్నాను గుర్చిన పూర్తి వివరణ బైబిల్లో వివరణ ప్రేమతో వివరించగలరన్నయ్య. ఇస్రాయేలీయులు తినిన ఆహారం మన్నా అనేది ఉంది, అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది దేవదూతలు తినే ఆహారము అనేది వ్రాయబడింది. నాన్న, ఒకసారి చదువుదాం నువ్వు రాసిన మాటలోని అర్థాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కీర్తన గ్రంథం 78వ కీర్తనలోని 24-25 వచనాలను చదువుకుందాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం అంటున్నాడు చూడండి, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారమును నరులు భుజించిరి. ఏమండి వాళ్ళు తిన్నది ఏంటంట? దేవదూతల ఆహారము అంటున్నాడు. ఓకే, అంటే దేవదూతలు ఆహారం తింటాయి అంటే అవును తింటాయి, లేదంటే దేవదూతల ఆహారం దేవుడు ఎందుకంటాడు? వాటికి ఆహారమే అవసరత లేనప్పుడు వాటికి అక్కడ వాటి శక్తిని పెంచే, ఎందుకంటే ఆహారం అనగా దాని అర్థం ఏంటంటే మనకి శక్తిని ఇచ్చేది అని అర్థం. అంతే కదండి, ఈరోజు మనం ఆహారం తినడం మానేసాం అనుకోండి, వెంటనే మనలోని సత్తువు నశించిపోతుంది, బలహీనపడతాం. కాబట్టి మనలో శక్తిని నింపేది ఆహారం. వాళ్ళలో కూడా దేవుడు శక్తిని జనరేట్ చేసే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి నియమించాడు అనడానికి ఇదిగో ఈ మాటలే మనకు సాక్ష్యం. అలా అవి తినే ఆహారాన్ని దేవుడు భూమి మీద తన పిల్లలైన వారికి కూడా దేహ సంబంధమైన వాటిగా ఆయన మార్చి కన్వర్ట్ చేశాడు. ఆయన వాటి ఆహారాన్ని మానవులు తినే ఆహారంగా మార్చాడు ఆయన. అది ఎలా వాడి కంటికి కనిపించింది అంటే, మనం నిర్గమకాండంలో ఆ సందర్భాన్ని, వాళ్ళు తినే సందర్భాన్ని మనం చూడగలిగితే, చూద్దాం ఒకసారి బైబిల్ తెరిచి నిర్గమకాండం 16:15 చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 16:15 ఆ తర్వాత 31వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇస్రాయేలీయులు అయిన వాళ్ళు దాన్ని చూచినప్పుడు అది ఏమైందో అన్నది ఇవాళ కొత్తగా ఉందో, ఎప్పుడు చూడలేదు వాళ్ళు, ఎందుకంటే క్రొత్త ఆహారం. భూమి మీద ఉన్న ధాన్యం లాగా, భూమి మీద ఉన్న పళ్ళలాగా అవి కనబడలేదు. ఎలా ఉందట, ఇదేంటిది అని ఒకరితోనొకరు చెప్పుకున్నప్పుడు 31వచనంలో ఇస్రాయేలీలు దానికి మన్నా అని వాళ్లే పేరు పెట్టారంట. అది తెల్లని, అది కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి ఎలా ఉందంటే ఒక తేనెతో కలిపిన అపూపములు, అంటే ఒక చక్కటి బ్రెడ్ స్మూత్గా ఉండేవి. అలాంటి వాటితో ఒక తేనెని కలిపితే ఎంత రుచికరంగా మధురంగా ఉంటుందో, అంతటి మధురమైన రుచిని కలిగినవిగా ఈ మన్నాని వారు పేరు పెట్టుకున్న ఈ దేవదూతల ఆహారం వారి పంటికి, వారి నాలుకకు అనిపించింది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలోని 12వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథం 50వ కీర్తనలోని 12వచనం, లోకం దాని యొక్క పరిపూర్ణత అందులో ఉన్న సర్వము నావే అంటున్నాడు. నేను ఆకలి గొనినను నీతో చెప్పను అంటున్నాడు. అంటే
నేను ఆకలి గునునను నీతో చెప్పను అంటున్నాడంటే కనిపించని శక్తులకు కూడా కావాలి అన్న ఆశ కోరిక అది మా భూ సంబంధమైన మనుషుల కోరిక లాంటిది కాదు భూ సంబంధమైన ఈ దేహ సంబంధమైన ఆశలు వంటివి కాదు అది ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథంలో ఆయన తనలోని ఉన్న ఉద్దేశాన్ని చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు 12వ వచనంలో లోకము దాని పరిపూర్ణత నేను చేసింది అది నేను ఆకలి గొనినను నీతో నేను చెప్పను ఎందుకంటే నువ్వు నాకు అన్నం పెట్టలేవు నువ్వు నా ఆకలిని తీర్చలేవు కనుక ఆయన ఆకలి అంటూ ఒకటి ఉంది ఆయన కోరిక అంటూ ఒకటి ఉంది ఆయన ఇష్టం అంటూ ఒకటి ఉంది అలా ఆత్మలు అనగా అవి భూ సంబంధమైనవి కాకపోయినా ఆత్మల లోకానికి సంబంధించిన ఆత్మలుగా దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి మరి వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు వాటిని కూడా శక్తిని వాటికి ప్రసాదించే ఆహారాన్ని ఆహారము అనగానే మనుషులకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ వాళ్ళు తినడానికి వాళ్ళ జీర్ణం కావడానికి తెల్లటి కొత్తిమీర గింజల లాంటి పదార్థం తేనె లాంటి మధురంగా కలిపిన రుచి కలిగిన పదార్థంగా దేవుడు మనుషులకు వాటిని కన్వర్ట్ చేసి మార్చి భూమి మీద ఇచ్చిన పరలోకంలో దేవదూతలకి మరి మన్నా ఉందా అంటే అవును ఉంది వాటికి ఆహారం ఉంది అవి కూడా భుజిస్తున్నాయి దేవుడు వాటిని పోషిస్తున్నాడు అని అర్థం దేవుడు భూమి మీద ఉన్న జీవరాశులు చివరకు చలించలేని చెట్లు చేమలు ఇవి కూడా జీవం కలిగినవే మరి అవి కూడా ఆహారాన్ని తీసుకుంటున్నాయా ఉదాహరణకి చెట్టు మనకు తెలుసు చెట్టు అండి ఆహారాన్ని తయారు చేసుకుంటుంది ఎలా ఏమండి కిరణజన్య సంయోగ క్రియ అంటారు దాన్ని అంటే ఫోటోసింథసిస్ సూర్యుడి నుంచి వచ్చే ఆ సూర్యరశ్మిని ఆ వేడిని తీసుకొని అవి పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంటాయి ఈరోజు పచ్చగా మొక్కలు కనబడుతున్నాయంటే అది సూర్యుడి నుంచి వచ్చే జీవం శక్తిని అవి పొందుతున్నాయి అని అర్థం ఏమండి సూర్యుడు లేడనుకోండి అసలు జీవ ప్రక్రియ లేదు అంటే అగ్నిజ్వాలలుగా అగ్నిగుండముగా ఒక గోళంగా అది కనబడుతుంది కానీ అది యావత్తు భూమికి జీవాన్ని శక్తిని ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పరలోకంలో దేవదూతలు ఏంటండి వాటికి భోజనం ఏంటండి అనే అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి నేను చెప్తున్నాను ప్రియులారా భూమి మీద ఉన్న మనకి ఈరోజు జీవాన్ని ఇచ్చేది ఆహారం అయితే ఏమండి ఏది ఆహారం ఈరోజున్న పచ్చని చెట్లు కూర మొక్కలు ఇవన్నీ మనకు ఆహారం కాదా ఈరోజు మన బాడీలో రకరకాల వైటమిన్స్ తయారు కావాలి అంటే అవి సకల చెట్ల నుంచి వచ్చిన పళ్ళు ఆకుకూరలు కాయగూరలు ఫలాలు వీటన్నిటినీ మనం భుజించటం వలన రకరకాల వాటిలోనున్న అనేక ఔషధాలు మన బాడీలోనికి వెళ్తున్నాయి వాటిని రకరకాల పేర్లు పెట్టి మనం వైటమిన్స్గా మనం పిలుస్తూ ఉంటాం అంటే మనకి జీవం రావాలి అంటే ఈరోజు చెట్లకు కాసిన వాటిని మనం తింటున్నాం మరి చెట్లకు ఎలా వస్తుంది జీవం ఏమండి చెట్లకు జీవం రావాలి అంటే ఏం కావాలి ఏం కావాలి ఉప్పు నీరు పోస్తే రాదు అది అది ఎదగాలి అంటే మంచి నీరు అనేది ఉండాలి అంటే నదుల నుంచి వెంబడించిన నీరు నదుల ద్వారా ప్రవహించే నీరు అది మంచిది అలాగే భూగర్భ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే సూర్యుని ద్వారా వేడెక్కి వర్షాలు కురవటం వలన ఇదంతా మీకు తెలుసు అంటే ఈరోజు మనం త్రాగే నీరు కానివ్వండి మనం తినే ఆహారం కానివ్వండి ఇక జంతువులు అంటారా ఈరోజు మనం తినే కోళ్ళు మేకలు ఏమండి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ కూడా మనం తినగలుగుతున్నాం అంటే అవి ఎలా బ్రతుకుతున్నాయి అవి కూర మొక్కల మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి అంటే కూర మొక్క బ్రతకాలి అంటే సూర్యుని నుంచి మనకు ఆహారం వస్తుంది జీవం మన పోషణ ఏదో ఆహారం అనగానే తినడానికి తెల్లగా ఉంది ఏదో కొత్తిమీర గింజలా ఉంది ఇదే ఆహారం ఏమో అనుకుంటున్నాను వాళ్ళ కంటికి కనిపించడానికి దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఏమండి ఒక మెడిసిన్ని మందు రూపంలో ఒక ట్యాబ్లెట్ రూపంలో ఎలాగ ఇస్తాడు మనకు డాక్టర్ కంటికి కనిపించని రోగక్రిమిని చంపడానికి ఒక కంటికి కనిపించే ఒక చిన్న ఔషధాన్ని గుళిక
లేదా ఒక మాత్ర దానిని తయారు చేసి వైద్యులు మనకు అందిస్తారు. అది లోపలికి వెళ్ళి ఏమవుతుంది? శక్తిగా మారిపోతుంది, మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతే కదండి. అలా దేవుడు కూడా యావత్తు సృష్టిలో భూమి మీద ఉన్న మనుష్యులకి సకల జీవకోటికి ఆయన సూర్యుని ద్వారా శక్తిని ఇస్తున్నాడంటే పోషకాలు, ఆహారము. ఆహారం ఏంటండి? వెలుగు రూపంలో ఉందా? అసలు వెలిగే జీవం అండి. అందుకే యేసుప్రభుని ఏమని కనెక్ట్ చేశారు తెలుసా? యేసుప్రభుని గురించి ఏమనుంది? యోహాను సువార్త మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన మాట. ఏమని? ఆది యందు వాక్యం ఉందట, వాక్యము దేవుని యొద్ద, దేవుడై ఉందట. ఆ వాక్యము ఎలా ఉందట? దాని రూపం చెప్పాడు చూడండి, అది వెలుగుగా ఉంది అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 1:3 ఏమంటున్నాడు అక్కడ? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం జీవం అంటున్నాడు చూడండి. ఆ జీవమట మనుషులకు వెలుగు అంటున్నాడు చూడండి. అంటే లైట్లో ప్రకాశమానంగా ఉండి వెలిగే ఆ వెలుగులో జీవం ఉందా? అవునండి. ఎప్పుడు చెప్పిందండి బైబిల్? ఈరోజు శాస్త్రవేత్తలందరూ రకరకాల ప్రయోగాలు చేసి ఏమండి సూర్యుని నుంచి శక్తి మారి ఇంధనంగా ఈరోజు మనుషులకి, చెట్లకు, జీవరాశులకి ఉంది అని వాళ్ళంతా కూడా కొన్ని శతాబ్దాల క్రితమే చెప్పారండి. కానీ బైబిల్, అసలు వెలుగే నీకు జీవం. ఆ వెలుగు ఎలాగుందట మనుషులకు? ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు చూడండి. అంటే ఈరోజు మనకి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మనం తినే ఈ పదార్థం ఉంది చూసారా, ఈ పదార్థం రావాలంటే కంటికి కనిపించని శక్తి రూపంలో ఉండే వెలుగు. వెలుగు అంటే శక్తి. దాన్ని తాకలేవు, దాన్ని స్పృశించలేవు, అంటే నువ్వు పట్టుకోలేవు. ఏమండి? నీ కంటికి కనిపించినట్లుగా ఉండే ఒక జీవం అనే ఒక గొప్ప వెలుగు రూపంలో కనిపించేది నీకు ఆహారంగా మారుతుందే. అంటే అదే మన ఆహారం, వెలుగే మన ఆహారం. నువ్వు ఏదైనా తిను, నువ్వు తినే కూర మొక్కలు, నువ్వు తినే జీవరాశులు, ఏమండి, ఇవన్నీ బ్రతకడానికి వెలుగే మూలం. అంటే వెలుగు ద్వారా ఈరోజు మనుష్యులుగా భూమి మీద మనమే బ్రతుకుతున్నప్పుడు వెలుగు ద్వారా దేవుడు వాటికి కూడా ఆ లోకంలో, ఆత్మల లోకంలో జీవాన్ని ఇస్తున్నాడు. శక్తి ప్రధాత అని అర్థం. ఆహారం అనగానే ఏదో పళ్ళెంలో మీరు ఊహించుకుంటున్నారేమో, దేవదత్తులు అనేసరికి వాళ్ళందరికీ బంతి భోజనాలు ఉంటాయేమో, వాళ్ళందరికీ బల్లలు వేస్తాడేమో, వాటన్నిటికీ డేక్షలతో దేవుడు వండిస్తాడేమో. కాదండి, ఇది కేవలం మనుషులకు అర్థమయ్యే భాషలో ఆహారము, దేవదూతల ఆహారము. మన్నా అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు మన్నా అనుకుందాం. ఆ మన్నాని వీళ్ళకి ఇచ్చాడు, అద్దెకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఏమండి మరి వాళ్ళకి? ఆత్మల లోకంలో అవి బ్రతకడానికి కూడా ఏం కావాలి? జీవం, వెలుగు. దేవుడు వెలుగు కాడా? ఏమండి దేవుడు వెలుగు కాడా? దేవుడు వెలుగు, ఆయన కుమారుడు వెలుగు. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, కుమారుడు కూడా తేజస్సు కలిగి తేజోమయుడుగా ఉన్నాడు. ఎందుకు వెలుగు 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 అంటున్నాడు? వెలిగే జీవం, వెలిగే ఆహారం, వెలిగే నీకు ప్రాణం. అప్పుడప్పుడు చూడండి, మీ శరీరంలో డాక్టర్లు మందులు ద్వారా కొన్ని ఇచ్చిన చర్మానికి సంబంధించిన వ్యాధులు సోకినప్పుడు కానివ్వండి, లేదంటే మీ ఎముకలకు సంబంధించిన వ్యాధులు సోకినప్పుడు కానివ్వండి, డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి తెలుసా? అమ్మ, మీరు తెల్లవారు లేచి ఒక్కసారి సూర్యోదయాన్ని ఆ వెలుగులో, ఆ సూర్యకాంతిలో మీరు నిలబడాలి అంటాడు. అంటే స్కిన్ ట్రీట్మెంట్ అవ్వడానికి, మన బాడీలో కాల్షియం రావాలి అంటే, మన ఎముకలు గట్టిపడాలి అంటే, మన చర్మం నిగనగలాడాలి అంటే, మన చర్మం ఆరోగ్యాన్ని తయారు చేసుకోవాలి అంటే, రకరకాల వైటమిన్స్ని తయారు చేసుకోవాలంటే సూర్యకాంతి అవసరం. సూర్యుడు డైరెక్ట్గా సన్లైట్లో నిలబడడం అంటాడు. కనుక కొంతవరకే మనకు తెలుసు, కానీ దేవుడు నిజంగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. దేవదూతల ఆహారం ఏంటి? వాటికి ఆహారం కావాలా అంటే అవును, మరి వాటి అవి జీవం కావాలి కదా. ఏమండి, ఒక జనరేటర్లో పవర్ కట్ అయినప్పుడు డీజిల్ మనం పోస్తేనే కానీ శక్తి ఉత్పత్తి అవ్వదు, అది తిరగాలి. డీజిల్ మండితేనే కానీ జనరేటర్ తిరగదు, తిరిగితేనే కానీ పవర్ అనేది మనకి జనరేట్ అవ్వదు. మరి ఇవన్నీ ఏంటనుకున్నారు? ఆకాశమందలి శక్తులు అన్నాడు. దేవదూతలు అంటే ఏమనుకున్నారు? అవన్నీ కూడా శక్తులు.
జలములు దేవదూత, అగ్ని దేవదూత, వాయువు దూతలు ఇవన్నీ మీకు తెలుసు కదా బైబిల్లో పంచభూతాలు. మరి ఇవన్నీ శక్తులైనప్పుడు మరి వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి శక్తినిచ్చే సప్లయర్ ఎక్కడున్నాడు? ఆయనే వెలుగు, ఆయనేనండి క్రీస్తు, ఆయనేనండి మహాశక్తి స్వరూపుడు, శక్తి ప్రదాత అని మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళందరినీ పోషిస్తున్నవాడు, తన వెలుగును పంపిస్తూ ప్రసరింపచేస్తూ వాటికి ఆహారాన్ని ఇస్తూ, ఆహారం అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఆహారం అన్నాడు. నిజానికి అవన్నీ బ్రతకాలి అంటే ఎంత శక్తి కావాలి? అంటే ఆ శక్తికి మూలకర్త అయిన దేవుడు ఎంత శక్తివంతుడో మీరు ఆలోచించండి. ఒక సూర్యుడిని కేవలం ఈ మానవ నేత్రాలతో చూడలేకపోతున్నామే, ఈ భూమిని తిప్పుతున్న శక్తిని మనం గ్రహించలేకపోతున్నామే, గాలి వీస్తున్న శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నామే. ఏమండి, ప్రకృతిలో మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో శక్తుల ప్రభావాన్ని కేవలం మనం అనుభవించి చూచి విని తెలుసుకుని ఎంత శక్తులు అంటే మనవన్నీ కదలడానికి శక్తి కావాలిగా. ఒక విమానం ఎగరడానికి ఇంధనం కావాలి, ఒక రైలు బండి నడవడానికి ఇంధనం కావాలి, ఆఖరికి ఒక చిన్న ద్విచక్ర వాహనం మోటార్ సైకిల్ అది నడవడానికి కూడా ఇంధనం కావాలి. అంటే ఏంటి? అదే ఆ ఆయిల్ అంటారో, లేదా డీజిల్ అంటారా, పెట్రోల్ అంటారా, వైట్ పెట్రోల్ అంటారా, ఇది దానికి ఇంధనం, దానికి జీవాన్ని ఇచ్చేది, వాటిని నడిపించేది, కదిలించేది. ఆత్మను కదిలించేది ఏంటి? ఆత్మను కదిలించేది కూడా ఆయన అక్కడుంది, ఆయన దగ్గర ఉంది. ఏంటది? అదేనండి వెలుగు. ఏదో వెలుగు అనగానే మనం ట్యూబ్లైట్ కాంతి, బల్బు కాంతి అని అనుకున్నామేమో, ఈ వెలుగు కాదండి. వెలుగు అనేది ఒకటి ఉన్న మహావెలుగు, ఈ విశ్వానికి ఆమల, ఈ ప్రపంచానికి తెలియని ఒక అద్భుతమైన శక్తి. అది వెలుగు నివసించే చోటు. ఆ వెలుగుకే మూలం దేవుడు. ఆ వెలుగు ద్వారా దేవుడు శక్తులన్నిటికీ నిత్యము సప్లై. ఏమండి, అప్పుడప్పుడు చూడండి పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ మనకు తెలుసు. ఏమండి, పెద్ద పెద్ద పవర్, హై పవర్ స్టేషన్స్ మనకు కనబడుతుంటాయి. అక్కడ కానీ పవర్ ఆగిపోయింది అనుకోండి, అక్కడ నుంచి వెళ్ళే గ్రామాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, టోటల్గా బ్లాకేజ్, అంటే బ్లాక్అవుట్ అంటారు దాన్ని. అంటే మొత్తం అంతా అక్కడ చికటగా మారిపోతుంది, ఎందుకంటే అక్కడికి సప్లై లేదు. అక్కడ నుంచి మనకి సప్లై హెవీ లైన్స్ ద్వారా, హై టెన్షన్ లైన్స్ ద్వారా మనకు వస్తుంటాయి ప్రతి పట్టణాన్ని వెలిగించడానికి. అంటే అక్కడ కంటిన్యూగా ఉత్పత్తి అవుతుంది, వైర్లు గుండా మనకు వస్తుంది. రావడం బట్టి ఈరోజు వెలుగులో మనం ఉన్నాం. అక్కడ ఎక్కడ ఇంటరప్షన్ జరిగినా, ఎక్కడ ఆగిపోయినా, టోటల్ ఇదంతా చికటగా మారిపోవాలి, మారిపోతుంది, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంటే నిత్యము అక్కడ వెలుగు ఉత్పత్తి అవుతుంది, నిత్యము ఇక్కడ మనం వెలుగును అనుభవిస్తూనే ఉన్నాం. అక్కడ ఒకవేళ పవర్ కట్ అయితే మనం చీకటిలో ఉంటాం. కానీ ప్రకృతిలో ఏది పవర్ కట్ లేదే ఇప్పటి వరకును. ఎన్ని కోట్ల సంవత్సరాలండి, ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలకి ఇవన్నీ పరిభ్రమిస్తున్నాయి, ఇవన్నీ వాటి డ్యూటీస్లో ఉన్నాయి. పంచభూతాలు, కోటాను కోట్ల దేవదూతలు, ఏమండి ఇవన్నీ కూడా వాటి వాటి స్థానాలలో నిత్య స్థాయులుగా అవి నిలబడి వాటి పనులు అవి జరిగిస్తున్నాయంటే మరి వాటికి ఆహారం వద్దా, ఎనర్జీ వద్దా? నువ్వు వేసిన రెండు బ్యాటరీస్లో అది ఉన్నంతవరకే ఆ బండి పరిగెడుతుంది. అంటే చిన్న బొమ్మ ఏమంటే ఒక టార్చ్ లైట్లో వెలుగు వస్తుంది, ఆ తర్వాత బ్యాటరీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. అంటే నీ బ్యాటరీలోన సప్లై పవర్ పోతుంది, అయిపోయేసరికి డమ్మీ, ఆ బ్యాటరీ ఇంకెందుకు పనిచేయు, మరలా దాన్ని రీఛార్జ్ చేయాలండి. అందుకే రీఛార్జ్ బ్యాటరీస్ అంటారు. అంటే మరలా దాన్ని పవర్ దగ్గరికి వెళ్ళి తగిలిస్తే అప్పుడు అది రీఛార్జ్ అయితే మరలా ఆ బ్యాటరీలు తీసిన తర్వాత అది ఫుల్ రీఛార్జ్ అయిన తర్వాత మనం దాన్ని వెలిగించుకోవచ్చు. మీ ఎగ్జాంపుల్ మీ మొబైల్, మనకు బ్యాటరీ చూపిస్తుంటుంది, ఆ బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది మనం వాడిన తర్వాత. అంటే శక్తి విహీనం అయిపోతుంది, మళ్ళీ శక్తి రావాలంటే మళ్ళీ పవర్ కనెక్ట్ చేయాలి, అప్పుడు మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. అవునా? ఇది మీకు అర్థమైతే ఈరోజు ప్రపంచంలోని, లేదంటే ఈ ముల్లోకాలలో కంట్రోల్ చేస్తున్న దేవుని క్రింద పనిచేస్తున్న మహాశక్తి స్వరూపాలే దేవదూతలు. వాటన్నిటికీ పవర్ కావాలి, అవన్నీ శక్తితోనే పనిచేస్తాయి. మరి ఆ శక్తిని రీఛార్జ్ చేస్తుంది ఎవరు? దేవుడండి. అదే ఆహారం. ఏమండి, ఏదో భోజనం అని మీరు అనుకోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకీ ఎలా రీఛార్జ్ చేస్తున్నాడు, వాటికి భోజనం ఎలా పెడుతున్నాడు? శక్తిని ఆయన ఏం చేశారంటే, శక్తిని ఆహారంగా మలిచి ఈరోజు ఈ ప్రకృతిలో ఎలాగైతే మనకు చెట్లు, చేమలు, జీవరాశులు వీటన్నిటి ద్వారా మనకు శక్తిని ఇస్తున్నాడో, ఇది ఇక్కడ జరిగే ప్రక్రియ, ఫిజికల్ బాడీ కాబట్టి. అవి ఆత్మలు. ఆత్మలు ఎలా మరి? ఆయనకే తెలియాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో వీటన్నిటికీ పవర్ సప్లై ఇలా వెళుతుందన్నమాట అని మనం అర్థం చేసుకుంటాం. ఈ మధ్య చూడండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తాయి, ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెట్రోల్ డీజిల్ ఈ ఇంజిన్స్ అన్నీ పోతాయండి. ఆ టెస్లా వాడు కార్ దించాడు, నిజంగా అది బ్యాటరీ పవర్, ఛార్జ్ చేసుకుంటే చాలు,
ఓ ఇంచుమించు 400-500 కిలోమీటర్లు ఏం కాకుండా ప్రయాణం చేసి వచ్చండి. అంటే బ్యాటరీ ఛార్జ్ ఉన్నంత వరకు నువ్వు ప్రయాణం చేయొచ్చు, తిరుగుతుంది. మరి అవి వాటికి రీఛార్జ్ వద్దా? అవి రీఛార్జ్ అవ్వకూడదా? అవుతున్నాయి, అది మీకు తెలీదు. దేవుడే వాటిని రీఛార్జ్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే అవి శక్తులు కనుక. ఆ శక్తులు రీఛార్జ్ అవ్వడాన్నే ఆహారం అన్నాడు దాన్ని. ఈరోజు మనం ఎలాగైతే ఏమండి అన్నం మానేసిన తర్వాత నీరసంగా మారిపోతాం. ఒక రెండు పూట్లు ఒక రెండు రోజులు తినలేదనుకోండి ఏమైపోతాం? నీరసంగా మారిపోతాం. ఎప్పుడైతే మరలా ఆహారాలు మనం తీసుకున్నాం, మరలా మన శక్తిని పుంజుకుంటాము. అంటే రీఛార్జ్ అయిపోయాం అనమాట, మన సెల్స్ రీఛార్జ్ అయిపోతాయి. అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా మన బాడీలో కోటాను కోట్ల కణాలు జీవంగా మారిపోతాయి. అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అప్పుడు మన చేయి లేస్తుంది, గొంతు లేస్తుంది, కాళ్ళు లేస్తాయి, కదలగలం. అంటే ఇదంతా కూడా ఆహారం వల్లనే సాధ్యం. అది శరీరంలో భూమి మీద ఉన్న మనుషులకి దేవదూతలుగా శక్తులను కూడా ఆయన రీఛార్జ్ చేస్తాడు, అదే ఆహారం. ఏనాని అర్థమైందా? కనుక దేవదూతలు అనగా ఏంటి, వాటికి ఆహారం ఏంటి అంటే మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ వంటలు, సాంబారు, పప్పు, తెల్లన్నం, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కాదండి. అది ఆత్మల లోకం, వాటికి శక్తి కావాలి. కాకపోతే మనకు కూడా శక్తి వస్తుంది ఏంటంటే ఇక వీటికి కనిపించే వీటన్నిటి వల్ల మనం తిన్న తర్వాత కడుపులోని పేగులలోనికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బ్లడ్లోనికి శక్తి రిలీజ్ అవుతుంది. అంతే కదా, మన తిన్న ఆహారం ద్వారా ఏమవుతుంది, వేస్టేజ్ అంతా బయటకు పోతుంది. అందులో నుంచి రసాన్ని పీల్చుకున్నట్లుగా మన పెద్ద పేగులు, చిన్న పేగులు వీటన్నిటిని కూడా ఏం చేస్తాయంటే పీల్చుకొని బ్లడ్లో కలుపుతాయి. ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్ళాయో అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. అది ఆహారం అయితే దేవుడు వాటికి కూడా ఆహారం, ఎనర్జీ రీఛార్జ్ పెట్టడమే దేవదూతలకు ఆహారం. అర్థమైందా మీకు ఆహారం అంటే? ఓకే, రైట్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న వినానా. అన్నయ్య వందనాలు, నా పేరు కామేష్, వయస్సు 27, పెందుర్తి నుంచి అడుగుతుండ్రు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు రాఖీ కట్టించుకోవచ్చా అన్నయ్య? సమాధానం చెప్పండి. ఏమన్నా బైబిల్లో అయితే ఎక్కడా లేదు, కానీ రాఖీ అనగానే ఏంటంటే అన్న చెల్లు అనుబంధాన్ని వాళ్ళు సూచించేటట్లుగా వాళ్ళు పెట్టుకున్న ఒక పద్ధతి, ఒక ఆచారం. అంటే ప్రతి అన్న బాధ్యత కలిగి చెల్లెల పట్ల కానివ్వండి, అక్క పట్ల కానివ్వండి ఉండాలి అని చెప్పే ఏమండి ఒక గుర్తు చేసే ఒక కార్యక్రమం. ఆయన మీకు ఒక పండగ వస్తేనే కానీ మీ వారి పైన, మీ కుటుంబీకుల పైన బాధ్యత రాదా? లేదండి. ఒక కుటుంబంగా మనం ఉన్నప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరి పట్ల ఎప్పుడూ బాధ్యత కలిగి ఉండాలి. అది ఎల్లప్పుడూ బాధ్యత కలిగి మనం ఉండాలి. ఎందుకంటే మనం కన్న పిల్లలు కావచ్చు, మనల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మనల్ని అమ్ముకొని వచ్చిన భార్య భర్తలు కావచ్చు, ఏమండి వీళ్ళందరి పట్ల మనం చూపించవలసిన ఏమంటారు ప్రేమ, ఇంకా అనుబంధం, ఇవన్నీ కూడా సంబంధాలు బట్టి కలిగేది, ఒకరి మీద ఒకరికి బాధ్యతను చూపించేది. రాఖీ బంధన్ అంటారు. అంటే ఏంటంటే ఇద్దరి మధ్యన ఉన్న బంధాన్ని గుర్తు చేసేది అని. కనుక వాళ్ళు చేసేది, వాళ్ళు కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు, ఆచారాలు పెట్టుకున్నారు. మీరు చేయాలి అనుకున్నారా? మీరు దాన్ని ఏదో కట్టి చేతికి కట్టి చేయవలసిన పని లేదు. మీ క్రియలు చూపించండి. యేసుప్రభు ఏమన్నా సరే ఏం చెప్పాడు, మీ క్రియలలో. అంటే ఒక సోదరి పట్ల మీ బాధ్యత ఏంటి, ఒక భర్త పట్ల మీ బాధ్యత ఏంటి, ఒక భార్య పట్ల మీ బాధ్యత ఏంటి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఏంటి, కుటుంబీకుల పట్ల బాధ్యత ఏంటి, ఇవన్నీ దేవుడు రాయించాడు. కనుక ఈ బాధ్యతలను మీరు నిర్వహించండి. కుటుంబంలో ఒక యజమాని ఎలా ప్రవర్తించాలి, కుటుంబంలో వివాహితురాలైన భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, ఏమండి తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి, ఇలా ఒకరిని ఒకరు సంబంధాలు, అదే బంధాలు. ఈ బంధాల కోసం దేవుడు ఎన్నో చెప్పాడు, వాటన్నిటి ప్రకారంగా మీరు చెయ్యండి. ఏమండి ఏదో పండగ రూపంలో, అది అన్యుల ఆచారాలు, మనం కూడా వాటిని ప్రకారంగా చెయ్యాలి అనేది చట్ట ప్రకారంగా మనం నియమం అంటూ ఏమీ లేదు. ఏమండి కానీ ఎంతోమంది క్రైస్తవులైన వాళ్ళు కూడా ఏదో రాఖీ కడుతుంటారు సరదాగా. అంటే కేవలం వాళ్ళ సంతోషం కోసం, లేదా వాళ్ళ అన్నా చెల్లెల అనుబంధం కోసం. అదేమీ పెద్ద దోషం కాదు, అదేమీ నరకానికి పోయేటంతటి నేరము కాదు. కేవలం వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అన్న చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ, లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ప్రేమ జ్ఞాపకం చేసుకొని, అందరూ వాళ్ళ ప్రేమలు జ్ఞాపకం చేసుకుంటారు కదా వాళ్ళ కుటుంబాల్లో, మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం అని వారిని చూచి మంచిని, ఒక మంచిని జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీరు చూపించవలసిన బాధ్యత మీరు చూపించండి. ఎందుకంటే ఈరోజు కుటుంబాల్లో ఎంతోమంది ఆస్తి కోసం తగాదాలు, ఏమండి ఈ పంపకాల దగ్గర అనేక మంది కుటుంబాల మధ్య వివాదాలు లేవా, ఆస్తుల పంపకాల దగ్గర ఎంతోమంది అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయండి. అంటే మరి వీళ్ళు బంధాలు ఏమయ్యాయి?
పండగలు చేయటం కాదు బంధం అంటే. ఏమండి? బాధ్యత కలిగి ఉండటం. మీరు వారి పట్ల నిర్వహించవలసిన బాధ్యతను ఒకసారి రెండుసార్లు కాదు, వాళ్ళు దేవుని పట్ల మీ పట్ల నమ్మకంగా ఉన్నంత వరకు మీరు ఆ బాధ్యతను నెరవేర్చడం. తెలిసి తెలిసి నీ సోదరుకి అన్యాయం చేస్తావా? తెలిసి తెలిసి నీ తమ్ముడికి నీ అన్నయ్యకి నువ్వు అన్యాయం చేస్తావా? ఏమండి? ఎందుకు మనం అన్యాయం చేయాలి? ఒకరి సొమ్మును మనం కావాలని, అన్యాక్రాంతంగా కావాలని మనం కోరుకోవాలా? లేదండి. ఏది సమంజసమైనదో, ఏది న్యాయబద్ధమైనదో దాని ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఏదో ప్రేమలు ఆప్యాయతలు ఉన్నంతకాలం మా చెల్లి మా అన్న అని మాట్లాడుకోవడం తేడా రాగానే ఎక్కడో దగ్గర సందర్భాలు ఎక్కడో విషయాలు ఆస్తుల దగ్గర కావచ్చు, లేదంటే సమస్యల దగ్గర రావచ్చు, బాధ్యతల దగ్గర కావచ్చు, వచ్చేటప్పుడు ఏమండి ఈ బాధ్యత నాది కాదు, నాకు సంబంధం లేదు, నువ్వేం చేసావు అంటే నువ్వేం చేసావు అని మాటలు మాట్లాడుకోవడం కాదండి. అంటే సంబంధాలు, కుటుంబంలో ఏమంటే ఒక యోసేపు ఉన్నాడు, తన అన్నదమ్ముల గురించి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, వాళ్ళ మీద ద్వేషం చూపించలేదు, వాళ్ళు సొంత తోడపుట్టిన వాళ్ళే, తోడపుట్టిన వాళ్ళు అయ్యుండు కూడా అన్యాయం చేశారు ఆయనకి, పొరుగు దేశానికి అమ్మేశారు, కీడు తలపెట్టారు. కానీ అతను అన్నదమ్ముల పట్ల ఎంత మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, అంటే కుటుంబం పట్ల బాధ్యత. చివరికి నేను మంచి స్థాయిలో ఉన్నాను కాబట్టి నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా తండ్రి, నా కుటుంబీకులు అందరూ అందరినీ రప్పించేశారు కదండి, ఆడవాళ్ళతో సహా మీరందరూ వచ్చేయండి, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను మంచి స్థితిలో ఉన్నాను, అది కుటుంబం పట్ల బాధ్యత. ఏదో ఈరోజు చూడండి అన్నదమ్ములు అనగానే పెళ్లి కానంత వరకు ఓ మా అక్క మా అన్నయ్య అన్నట్టు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. కానీ భార్యలు వచ్చిన తర్వాత, భర్తలు వచ్చిన తర్వాత ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి స్వార్థాలు వాళ్ళవి, లేరా ఇలాంటి మనుషులు? ఉన్నారండి, అవసరాల కోసం కలుసుకునే వాళ్ళు కనబడుతుంటారు తప్పించి, ఏమండి భర్త రానంత వరకు మా తమ్ముడు మా అన్నయ్య మా చెల్లి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళకొక కుటుంబం, ఆయనకు ఒక కుటుంబం వచ్చిన తర్వాత ఏమండి భర్త చెప్పినట్లుగా భార్య వినడం, భార్య చెప్పినట్లుగా భర్త వినడం, వీళ్ళ మధ్య సమస్యలు ఏమండి, ఒకరికొకరు మీద అలగటం, సూటిపోటు మాట్లాడుకోవటం, కక్షలు సాధించటం, ఈ వివాదాలన్నీ కుటుంబాల్లో జరగట్లేదా? జరుగుతున్నాయి. అంటే ఎక్కడుందో మరి మీ బాధ్యత? అంటే మీకంటూ స్వార్థం ఏర్పడిందనమాట. మీ కుటుంబాలు వచ్చేసరికి వీళ్ళు మా వాళ్ళు, ఎదుటి వాళ్ళతో మనకు పని లేదు, ఎదుటి వాళ్ళతో మనకి ఏం అవసరం, ఏమైనా అవసరం ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు అనే స్వార్థపరమైన ఆలోచనలు ఈరోజు ఎక్కువ మందిలో ఉంటున్నాయి. కాదు, బాధ్యత పిల్లలుగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత, తల్లిదండ్రులకు పిల్లల పట్ల బాధ్యత, ఏమండి వీళ్ళందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి మధ్య ఉన్న బాధ్యత, కుటుంబం. ఈ కుటుంబం అంతా కూడా ఎవరి కోసం కలిసి ఉండాలి? ఏమండి ఎవరి కోసం కలిసి ఉండాలి? దేవుని కోసం. యెహోషువ ఏం ప్రార్థన చేశాడు? నేనును నా ఇంటి వారును, నా ఇంటి వారు నేనొక్కడే కాదు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు వీళ్ళే కాదు, నా ఇంటి వారు. అంటే నా ఇంటి వారు అంటే ఇంటి వారిలో అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, వీళ్ళందరూ ఎప్పుడూ కూడా దేవుని పనిలో ఉండాలి. ఆయన ప్రార్థన, ఆయన విజ్ఞాపన. ఇలా ఎంతమంది భక్తులైన వాళ్ళు చేయలేదు? అంటే ఇది బంధం అనగానే ఒక పండగగా ఏర్పాటు చేసుకొని ఆ రోజే మనం మన యొక్క అనుబంధాలను గుర్తు చేసుకోవటం అనేది కాదు. సమస్య వచ్చినా అలాంటి సమస్యల్లో కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు దూషించకుండా, ఏమండి అవసరమైతే త్యాగం చేసి, తెలిసి తెలిసి కొన్ని సందర్భాల్లో ఏమండి అన్యాయాలు జరగవచ్చు. ఏమండి ఇప్పుడు కొడుకుని ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు, కూతుర్ని ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళ మధ్య అటువంటి కొంతమంది, ఎక్కువ మంది తల్లిదండ్రులు కాదు కానీ కొంతమంది తల్లిదండ్రులు అలాంటివి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు? అత్తరి మీరు వాళ్ళకి ఎక్కువ రాశారు, నాకు తక్కువ రాశారు, ఇలాంటి వాటి విషయంలో కూడా గొడవలు పడి తల్లిదండ్రులకు తలనొప్పి తెచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఎంత ఆస్తి రాశారు, నాకెంత ఆస్తి ఇవ్వలేదు, వాళ్ళకి ఎంత ఇచ్చారో నాకెంత ఇవ్వలేదు అని. అంటే ఎవరిలోనైనా స్వార్థం ఉందనుకోండి, అది దేవుడు చూసుకుంటాడు. కానీ దానికోసం మనం కట్లాడుకోవటం, దానికోసం మనం ఏమంటారు దాన్ని సమస్యలు కొని తెచ్చుకోవటం, అల్లరి పాలు చేసుకోవటం అవసరమా? అలాంటప్పుడు నీకు బాధ్యత ఏముంది నీ కుటుంబం మీద? ఏమండి నీ కుటుంబీకుల పైన, నీ తోడబుట్టిన వారి పైన నీకున్న బాధ్యత ఏంటి? యోసేపును చూడండి, ఎంత చక్కటి బాధ్యత కలిగి ఉన్నాడు. ఏంటి అన్నదమ్ములని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చేయాలా? అంటే అందరూ బాగుండాలి, అదండి బంధం. దానికి ఏం వాళ్ళు ఇతని చేతికి ఏం కట్టలేదు, ఇతను వాళ్ళ చేతికి ఏం కట్టలేదు, కట్టకపోగా కీడు చేశారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సంవత్సరాలు గడిచినా సరే అన్యాయాన్ని మనస్సులో పెట్టుకుని ద్వేషించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
అన్నదమ్ములు అంటే అక్క చెల్లెళ్ళకు పడక, అక్క చెల్లెళ్ళు అంటే అన్నదమ్ములకు పడక, ఎంతోమంది ఉన్నారండి. కానీ వాటన్నిటిని మరిచిపోయి, ఇవన్నీ ఎప్పుడు మర్చిపోతారు చెప్పండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా క్షమించుకున్నప్పుడు, ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఆదరించుకున్నప్పుడు, ఏమండి ఇవన్నీ సమసిపోతాయి. సమస్యలు అనేవి ఎప్పుడు ఎంతోకాలం ఉండవు, అది మనం అర్థం చేసుకున్నప్పుడే. మరి అర్థం చేసుకోవాలి అంటే నీకు బైబిల్ పరిజ్ఞానం కావాలి. నీవు బైబిల్ అర్థమైతే నువ్వు అందరితోనూ సఖ్యతగా సామరస్యంగా దేనిని ఆశించకుండా, దేనికోసమో నువ్వు సమస్యలను కోరుకొని తెచ్చకుండా, లేదంటే ఎదుటి వాళ్ళకి సమస్యగా మారకుండా మీరుండగలరు. కాబట్టి ఇక్కడ కుటుంబం అనగానే అన్నా చెల్లెళ్ళే కాదు, మిగిలిన కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. మరి వారందరి పట్ల నీ బాధ్యత ఏంటి? యోసేపు ఎంతసేపు నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు అనే నేను స్వార్థంగా ఆలోచించలేదండి. సరే కీడు చేస్తే చేశారు, లేవండి పోనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. నా వరకు నేను నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. వాళ్ళు ఈరోజు లేమిలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమండి ఇన్ని వచ్చినా ఎక్కడని యోసేపు వాళ్ళని దిప్పు పొడిచినట్టుగా ఒక మాట ఉందా? లేదండి. వాళ్ళు చూచాడు, పక్కకు వెళ్ళాడు, ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్నదమ్ముల కోసం అండి. అంత ప్రేమను చూపించాడండి ఆయన, ద్వేషాన్ని చూపించలేదండి. మీరు నాకు ఇలా చేశారు అలా చేశారని అనలేదండి. అంటే అన్నిటినీ మనం మరిచిపోయి మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ప్రేమ ఎప్పుడైతే మనలో ఉందో మనలో బాధ్యత ఉంటుంది, మర్చిపోకండి. ప్రేమ ఎప్పుడైతే మనలో నశించిపోతుందో అప్పుడు బాధ్యతలు, ఏమండి బంధాలు, ఇవన్నీ చెరిగిపోతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మీకు బంధాన్ని కలిగించేది ఇదిగోండి ఈ వాక్యం, మిమ్మల్ని రక్షించేది ఈ వాక్యం. ఈ వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది, ఈ వాక్యం మీ బంధాన్ని గట్టిపరుస్తుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కుటుంబం ఎలా ఉంటుంది? ఆస్తుల కోసం కొట్టుకోరండి, ఆస్తుల కోసం వాళ్ళు అల్లరి చేసుకోరండి. చాలా సరే తీసుకుంటూ తీసుకోనివ్వండి, క్షమించి విడిచిపెట్టేయాలండి. ఏం తీసుకుపోతారు, ఏం పట్టుకుపోతారు? నాది నాది అనుకుని ఎందరో ఎన్నిటినో విడిచిపెట్టిపోయారండి. ఆస్తులు కోట్లు ఉండొచ్చు, కానీ ప్రాణమే పోతే, నువ్వే లేకుండా పోతే ఏమైపోతాయి ఇవన్నీ? నాది అని కాగితాల మీద పేర్లు రాసుకుని మనిషి తృప్తి చెందుతున్నాడంతే, ఇది నాది, ఇది నా ఆస్తి, ఏమండి? కానీ నిజానికి మనం ఆలోచించవలసిన కోణం ఏంటో తెలుసా? మనకు అక్కడుంది మన బంధం దేవునితో. భూమి మీద ఉన్న వీళ్ళందరూ నా తండ్రి పిల్లలు. అటువంటి బంధాన్ని కలిగించే వాళ్ళుగా ఉన్నారా? ఈరోజు మనుషులు నేర్పించే బంధాలు ఏంటో తెలుసండి? రక్త సంబంధాలు. వాటికి ఎక్కువ విలువిస్తారు. వీళ్ళు నా రక్తం అండి, వీళ్ళు నా కులం అండి, వీళ్ళు నా జాత అండి. కాదండి, వీళ్ళంతా దేవుని పిల్లలు, నా వాళ్ళండి. అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది అండి. భూమి మీద వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళే ఉంటారండి అలాంటి వాళ్ళు. అంటే వాడు ఏ రాష్ట్రం వాడు కానివ్వండి, వాడు ఏ భాష వాడు కానివ్వండి, వాడిని చూడగానే వీడు నా తండ్రికి కుమారుడు అంటే నాకు సోదరుడు అనే దృష్టి ఎంతమందికి ఉంటుంది? అలా రావాలి అంటే వీడిపైన కూడా నాకు బాధ్యత ఉంది అని ఎంతమంది అనుకుంటారు చెప్పండి? ఆలోచించండి, ఎంతమంది అలా అనుకోగలరు చెప్పండి? అలా అనుకోవాలి అంటే ఏం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం ఉంటే అందరినీ మీరు ప్రేమగా చూస్తారు, అందరితో మీరు సఖ్యతగా ఉంటారు. కనుక మీ కుటుంబీకుల మధ్యే కాదు, పొరుగువారితో కూడా మీకు సఖ్యత కావాలి అంటే, వాళ్ళతో మీకు బంధం ఏర్పాటు చేయాలి అంటే, ఆ బంధాన్ని దృఢపరిచేది క్రీస్తు ప్రేమ మాటలనే బంధం అండి. ఈ బంధాన్ని, ఇది ఒకరోజు ఉంటే సరిపోద్దా? మీరు బ్రతుకున్నంతకాలం ఈ బంధం మీతో ఉంటే, ఈ మాటలు మీతో ఉంటే, ఈ మాటలు మిమ్మల్ని రక్షించాయని మీరు నమ్మితే, అప్పుడు అందరితో మీ బంధం దృఢంగా ఉంటుందండి. ఎవరిని కోల్పోరు, ఎవరిని పోగొట్టుకోరు. కీడు చేసిన వాళ్ళు కూడా కావాలి అనుకుంటారు, అవునా? అవును, కీడు చేస్తే చేయనివ్వండి, కానీ వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని రక్షించాలి. ఇటువంటి మనస్సును ఎప్పుడు మీరు నేర్చుకోగలరో తెలుసా? ఇదిగో ఈ మాటలు, దేవుని మాటలు ఇదండి. ఇంత రక్షణ కలిగించి, ఇంత గొప్ప రక్షణ భాగ్యం, మీ మధ్య బంధాన్ని నెలకొల్పే ఈ గొప్ప బంధాన్ని వాక్యం ద్వారా మీరు నేర్చుకుంటే
అన్నదమ్ములే కాదండి, అక్క చెల్లెళ్ళే కాదండి, తల్లిదండ్రులే కాదండి, భూమి మీద ఉన్న దేవుని స్వరూపాలుగా ఉన్న అందరినీ చూచి వీళ్ళందరినీ కాపాడాలి, వీళ్ళందరికీ దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి అనే గొప్ప బంధాన్ని మీరు వాళ్ళతో కలిగి ఉంటారు. అలాంటి గొప్ప బంధాన్ని కలిగించేది ఇదిగోండి జీవ గ్రంథం. ఓకే, ఆ బంధాన్ని దృఢం చేసుకోవాలంటే ఈ గ్రంథాన్ని మీరు చదవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. అన్న, నా పేరు అశోక్, ఉప్పలపాడు గ్రామం నుంచి పొదిలి మండలం ప్రకాశం జిల్లా. ప్రశ్నిస్తున్నారు, ఏమని? లోకసవత 16 అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉండెను, వీళ్ళిద్దరూ మరణించను, లాజరు అబ్రహాము రూపమును అనుకో, నేను ధనవంతులు కూడా మరణించను, పాతాళంలో బాధపడుతూ ఉండను, వీళ్ళిద్దరూ దేవుని నమ్మినట్లు బైబిల్లో ఎక్కడా లేదు, వీళ్ళిద్దరి గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఏనా, నరకం పరదేశం ఈ రెండు చోట్లు మనకు ఆ సందర్భంలో కనబడతాయి. నరకానికి వెళ్ళే వాళ్ళంత ఎవరు? దుష్టులు, దుర్మార్గులు, ఇంకా దేవుని నమ్మని వాళ్ళు, దేవుని మాటను గుర్తించని వాళ్ళు, దేవుని మాటలను గౌరవించని వాళ్ళేనని అక్కడికి వెళ్ళిపోతారు. ఇక పరదేశం అంటారా, అక్కడికి ఎవరు వెళ్తారు? అంటే దేవుని నమ్మని వాళ్ళు కూడా దేవుడు పరదేశకు పంపిస్తాడా? లేదు లేదు, ఖచ్చితంగా మీరు దేవుని మాటలను స్వీకరించాలి. అవునా? మీరు దేవుని మాటలను నమ్మాలి. మరి నమ్మాలి అంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన మాటలు చదవాలి. అంటే దేవుని దేవునిగా మీరు గౌరవించాలి, దేవుని మాటలను మీరు స్వీకరించాలి, ఇవన్నీ మీరు చేయాలి. మరి ఇప్పుడు లాజరు ధనవంతుడి విషయంలో వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలే వాళ్ళు గుర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? ధనవంతుడు నిత్యగుండంలోనికి వెళ్ళిపోయాడు, అంటే నరకగుండంలోనికి వెళ్ళిపోయాడు, ఆరని మంటలలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతని జీవితకాలంలో అతడు ఇష్టమైనట్లుగా బ్రతికాడు, కానీ దేవునికి నచ్చినట్లు బ్రతకలేదు అనేది సాక్ష్యం ఇస్తుంది. అంటే ఆనాడైనా ఈనాడైనా ప్రతి మనిషి భూమి మీద దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్నదే రాయబడినా వ్రాయబడకపోయిన కాలమైనా రూల్ అదే అందరి కోసం. అంటే పుట్టించిన దేవుణ్ణి మనిషి జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే కదా దేవుడు మానవ జన్మ ఇవ్వడంలోని ఉద్దేశం. అది నెరవేర్చకపోతే ఎవరైనా ఆ ఇంటర్నేషనల్ పీనల్ కోడ్కి వాళ్ళు శిక్షార్హులుగా మారిపోతారు. కనుక దేవుని చట్ట ప్రకారంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు, తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు, కనుకనే దేవుణ్ణి నమ్మలేదు. ఉన్న దేవుణ్ణి నమ్మగలిగితే ఏమండి ఆయన ఎలా ఉండమన్నాడో మనుషుల పట్ల అనేది ఆ ధర్మాన్ని ఆయన పాటించేవాడు. కానీ వాడు స్వార్థపరుడుగా ఉన్నాడు, లేదా వాడు వెళ్ళిన చోటే వాడి గురించి సాక్ష్యం ఇస్తుందంటే వీడు దేవుని దృష్టిలో మంచివాడు కాడు అని. వీడు దేవుని నమ్మలేదు అంటే వాడు దేవుని చెప్పిన మాటలను గౌరవించలేదు అని, దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేదు అని. ఇక లాజరు ఆయన నెమ్మది పొందే చోటుకి వెళ్ళారు అంటే అదే చెబుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు, విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారైనప్పుడు అతడు భయముతో భక్తితో బ్రతికాడా లేదని అతని జీవిత గాథ రాయబడకపోయినా అతను వెళ్ళిన చోటు అతను గురించి సాక్ష్యం వస్తుంది. ఏమని? కష్టాలలో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అనే సాక్ష్యం లుకాసు వార్తలో 16 అధ్యాయంలో 25వ వచనంలో నాన్న అబ్రహాము గారు అంటున్నారు. ఏమని? కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా కూడా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అలాగే లాజరు కష్టం అనుభవించాడు. ఆ కష్టంలో ఎవరి కోసం ఉందన్నమాట? దేవుని కోసం. ఏనానా? కనుక ఆ మాటలే అతనికి సాక్ష్యం ఇస్తున్నాయి. అతను వెళ్ళిన ప్రదేశమే అతను గూర్చి నిర్ధారణ చేస్తుంది. ఏమని? అతడు దేవునికి ఇష్టుడు కాడు అని. ధనవంతుడు, లాజరు దేవునికి ఇష్టుడు అని. ఎందుకంటే దేవుడు ఇచ్చిన జడ్జిమెంట్ అది. దేవుడు ఇచ్చిన తీర్పు తప్పుగా ఇస్తాడా? నమ్మకపోయినా వాళ్ళకి ఇచ్చేస్తాడా? కనుకనైనా వాళ్ళ భక్తి జీవితం రాయబడలేదు, లేదంటే అతని దుష్ట జీవితం రాయబడలేదు అని మీరు అనుకోకండి. దేవుడు ప్రతీది తన చట్ట ప్రకారంగా తను ఏదైతే నిర్ణయం చేశాడో ఆ నిర్ణయానికి భిన్నంగా ఏ మనుష్యుడు భూమి మీద బ్రతికినా ఆ చట్టం అతనికి అప్లై అవుతుంది. కాబట్టి ఇది క్రీస్తుకు పూర్వం జరిగిన ఈ సంఘటనలో వాళ్ళిద్దరికీ కూడా తీర్పు తీర్చబడి ఇరువురు కూడా రెండు ప్రదేశాలకు వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ ప్లేస్లే మనకి సాక్ష్యం ఇస్తున్నాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, తర్వాత ప్రశ్న. జయంత్ అడుగుతుండ్రు, వందనాలనియ, నా పేరు జయంత్, వయసు 22, రాయచూరు, కర్ణాటక. మాదొక చిన్న పల్లెటూరులో నివసిస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి త్రవ్వుతుండగా అతనికి ధనం, బంగారం పథకాలు దొరికాయి. వాటిని అతడు తీసుకుని వచ్చాడు. ఆ వ్యక్తికి ఆ ధనం దొరికినప్పటి నుండి అతడు అనారోగ్యానికి గురయ్యాడు, అలాగే మరణించాడు.
అందుకు ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ అతడు ఆ ధనం బంగారు పథకాలు తీసుకున్నందుకు మరణించాడు అంటున్నారనియ. అంటే పూర్వకాలంలో అప్పట్లో ధనాన్ని భూమిలో పూడ్చేవారు కదా అన్నయ్య, అలా వాళ్ళు పూడ్చిన ధనాన్ని మనం తీసుకుంటే మనకు మరణం తచ్చమా, మేము ఒక హైందవులం అన్నయ్య, మీ ద్వారా మాకు సమాధానం దొరుకుతుందని మేము ఆలోచించి మీకు ఈ ప్రశ్న రాస్తున్నాము. దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెబుతారు, నన్ను బలపరుస్తారు అని ఆశిస్తున్నాను, అడుగుతున్నాను. ఓకే నాన్న, అతనికి ఏదో లంకె బిందులు దొరికాయి లేదంటే ఎక్కడో దాచిన ధనం అనేది దొరికింది, అది తీసుకోవటం వలన మరణాన్ని సంభవిస్తాయనేది నాన్న, అది కేవలం అది మూఢనమ్మకం మాత్రమే, ఎవరో దాచేశారు. కానీ ఈరోజు అటువంటివి ఏమైనా దొరికినా అది ఖచ్చితంగా అంటే పూర్వకాలం సంబంధించినవి, కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే మాత్రం వెంటనే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ సొత్తును వాళ్ళు తమదిగా వాళ్ళు దాన్ని పరిగణిస్తారు. ఒకళ్ళు తీసుకోలేదు, మీరు చెప్పలేదు అన్నారనుకోండి, అప్పుడు మరి మీరు మోసగించినట్లుగా అవుతుంది కదా. అంటే మీకు ధనం దొరికింది కాబట్టి ఆ దొరికిన ధనం మీది అని ఒకటి అనుకుంటే అది బయటకు తెలియనంత వరకు పర్వాలేదు, కానీ నిజానికి ప్రభుత్వం వరకు వెళితే అది దొరికిన కాలాన్ని బట్టి, అది ఒకళ్ళు పూర్వకాలానికి సంబంధించిన ప్రాచీన ఏమంటారు దాన్ని, కాలానికి సంబంధించినవి ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అంటారు దాన్ని, అంటే పురాతన కాలాల్లో సంబంధించిన రాజులకు సంబంధించినవి కానివ్వండి, వాళ్ళ ధనానికి సంబంధించినవి కానివ్వండి, వాటన్నిటి కూడా ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటారు. కాబట్టి అది మీరు ఎక్కడికి మార్చలేరు, దాన్ని మీరు ఏమి కరిగించలేరు, దాన్ని మీరు మార్పు చేయలేరు. కానీ మరి ఈ మధ్య కాలంలో ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా భూమిలో దొరికేవి ఏవైనా సరే అది ఆ భూస్వామికి చెందుతాయి అనేది మరలా ఒక తీర్పును వెలువరించారు. కనుక అలాంటప్పుడు అది మీది అనుకుంటే మీరు వాడుకోవచ్చు ఆ తీర్పును బట్టి, ఎందుకంటే మీరు ఎవరిది అన్యాయంగా దోచుకోలేదు, ఎవరిది మీరు అక్రమంగా తీసుకోలేదు. అయితే తీసుకోవటం వల్ల ఏదో నష్టం జరుగుతుంది, ఎవరో చచ్చిపోయారు అనేది ఆయన సందేహం. ఏదో తీసుకోవటం వల్ల ఎవరిది అన్యాయంగా తీసుకోవటం వల్ల ప్రాణం పోయింది అనుకుంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఎందుకంటే ఇదే నమ్మకాలు మరి ఈరోజు ప్రపంచంలో వండర్స్గా మిగిలిన పిరమిడ్స్ అనేవి మనకు ఉన్నాయి తెలుసు. వాటిలో ఆ రోజు రాజుల కాలంలో వాళ్ళు దాచుకున్న నిధులు, వాళ్ళ ఆస్తులు, అంటే మరుసటి వాళ్ళ జీవితంలో కూడా ఇవన్నీ వాళ్ళకి ఉపయోగంగా ఉంటాయనే ఒక భ్రమతో వాళ్ళు శవాలతో పాటు వాళ్ళ శవపేటికలతో వీటన్నిటినీ కూడా వాళ్ళు ఏమంటారు దాన్ని పిరమిడ్స్లో అంటే ఆ సమాధుల్లో వాళ్ళు భద్రం చేసుకున్నారు. దాన్ని తవ్వి తీసిన వాళ్ళు చాలామంది దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు, ప్రభుత్వపరంగా తీసిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు అనే ఒక అభిప్రాయం కూడా ఆ మధ్యకాలంలో చాలామంది ఊర్లో వచ్చింది. కానీ ఆ తర్వాత తీసుకున్నారు, ఎవ్వరికీ ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవి మూఢనమ్మకాలు అంటారు. కాబట్టి ఎవరిదో తీసుకోవటం వలన, ఎవరిదో మీరు వాళ్ళు దాచి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం లేదంటే వేల సంవత్సరాల క్రితం కావచ్చు వాళ్ళు భూమిలో భద్రం చేసి వాళ్ళు చచ్చిపోయారు, అలా దాన్ని తీసుకోవటం వల్ల మీకేదో మరణం సంభవిస్తుంది అని మీరు అనుకోకండి. మీరు యథార్థవంతులైతే ప్రభుత్వానికి వెళ్ళి చెప్పండి, అయ్యా నాకు ఇది దొరికింది అని. మన స్వార్థపరులు లేదు ఇది నాకే సొంతం కావాలి అనుకునే వాళ్ళమైతే ఏమండి, మనం దాచిపెట్టేసుకుంటాం. దాచిపెట్టుకోని ఏం చేయగలం, చూసుకొని ఆనందించడానికే కదా. దాన్ని ఏ మార్పులు చేయాలన్నా ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది. మీరు ఎక్కడికో దాన్ని తీసుకువెళ్తారు, అది ఏంటో అనేది అందులో నిష్ణాతులైన వారు, ఇది ఎక్కడదో పూర్వకాలం దాటిది ఉందనే విషయాన్ని వాళ్ళు పోలీసులకు చేరవేయచ్చు, లేదంటే తర్వాత మళ్ళీ మీ మీద వాళ్ళు నిఘా పెట్టొచ్చు, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. లేదో ఈ విషయం దొంగలకు తెలిసిందనుకోండి, వాళ్ళు మీ ప్రాణాలే తీసేయచ్చు. కనుక ఈ ఉప్పినంతా మీ మీద తెచ్చుకునే కంటే ఏమండి, భద్రంగా మీరు యథార్థవంతులుగా, అది మీది కానప్పుడు, అది మీ కష్టార్జితం కానప్పుడు, అది ఎవరిదో అయినప్పుడు దాన్ని మనం ఎందుకు కావాలని కోరుకోవటం. ప్రభుత్వానికి యథార్థంగా చెబుతాం. ఒకళ్ళు ప్రభుత్వం ఇచ్చి మీకు ఇచ్చిందనుకోండి, అలాంటప్పుడు ప్రభుత్వ పారితోషికం కూడా ఇస్తుంది, అది మీరు తీసుకోండి. కానీ ఎవరో చనిపోయారు కాబట్టి పూర్వకాలంలో ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అది ఏదో శాపం ఉందనో లేదంటే నిధులు తీసుకోవటం వల్ల ఏదో దాని చుట్టూ ఒక ఏమంటారు మంత్రం ఉందనో, ఇవన్నీ మాత్రం ఇవన్నీ అబద్ధాలు, కట్టు కల్పనలు, వీటిని మీరు ఏమీ నమ్మవలసిన పని లేదు. కానీ ఏదైనా క్రమంగా పద్ధతి ప్రకారంగా చేయండి, ఎందుకంటే మనం ఏ తప్పు చేసినా ఏమండి అది మనల్ని వెంటాడుతుంది.
ఎవరికైనా అన్యాయం చేసినా అది మనల్ని వెంటాడుతుంది. ఏ కీడు మనం ఎవరికి తలపెట్టినా అది వెంటాడుతుంది. ఎందుకంటే అది వెంటాడుతుందంటే దేవుడికి తెలుసు ఎవరి పట్ల మీరు యథార్థంగా ఉన్నారు, ఎవరి పట్ల మీరు అన్యాయంగా ప్రవర్తించారు అనేది తెలుసు. ఇప్పుడు నీ పొలంలో పనిచేసిన వాళ్ళకి పనివాళ్లకు ఇయ్యక నువ్వు దాచిపెట్టిన కూలి నాకు మొరపెడుతుంది అన్నాడు దేవుడు. అంటే కూలి మొరపెట్టడం ఏంటి? వాళ్ళు బిగబట్టేశావు, వాళ్ళకి ఇవ్వవలసిన రోజువారీ కూలి నువ్వు వాళ్ళకి ధర్మ ప్రకారంగా నువ్వు ఇవ్వలేదు, న్యాయ ప్రకారంగా నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు. నువ్వు కష్టపడి వాళ్ళతో పని చేయించుకున్నావు కానీ తగిన జీతాన్ని నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు. కనుక అలా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కాజేసినది అంతా కూడా ఆ కూలి నాకు మొరపెడుతుంది అని దేవుడు అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఆ వచనాలంటే మొదటి నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఇటువంటి సందర్భాలలో కూలి మొరపెట్టడం అంటే అది వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు వెంటాడటం. వెంటాడడం అంటే దేవుడు వెంటాడుతున్నాడు అని అర్థం. మనం చేసిన ప్రతిదీ రికార్డ్, మనం చేసిన ప్రతిదాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కనుక మనం చేసిన దాంట్లో ఎంతవరకు అన్యాయం ఉంది, మనం చేసిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఇవన్నీ దేవుడు తేలుస్తాడు. ఎందుకంటే ఆయన జడ్జ్, ఆయన ఆ నిర్ణయాన్ని బట్టి మీ జీవితంలో మీకు మేలు కీడులు అనేవి సంభవిస్తాయి. మీరు కొలిచిన కొలత చొప్పునే మీకు కొలవబడును అనే మాట ఎందుకు అన్నాడు? మీరు చేసిన తప్పు అనుకోండి, ఆ తప్పుకు తగిన కీడు మీకు కొలవబడుతుంది. మీరు మంచి చేశారనుకోండి, మీకు మంచి జరుగుతుంది. నువ్వు ఏమి విత్తుదువో అదే నువ్వు కోస్తావు అన్నాడు. అంటే ఈ మాటలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? మీరు మంచిగా వెళితే మీరు మంచి జరుగుతుంది, మీరు కీడును కూడబెట్టుకుంటే మీకు కీడు సంభవిస్తుంది. కనుక అలా కీడు సంభవించడం వల్ల ఎంతోమంది కీడును అనుభవించిన వాళ్ళు లేకపోలేదు. ఏమండి, అన్యాయంగా కొడగొట్టిన డబ్బు, అన్యాయంగా కొల్లగొట్టిన సొమ్ము ఎంతోమంది మీదకి కీడు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కీడుతో దాన్ని సంపాదించారు, వారి యొక్క రక్తంతో వాళ్ళు దాన్ని సంపాదించారు, అన్యాయంతో వాళ్ళు దాన్ని సంపాదించారు. కాబట్టి దానికి తగిన శిక్ష వాళ్ళకు పడుతుంది. మరింతకీ వాళ్ళు దేని చేసి ఇందులో దాచిపెట్టేశారు? ఏమండి, ఏం చేసి? ఇప్పుడు మీకు ఎక్కడో కొన్ని కోట్ల రూపాయలు పెద్ద నిధి దొరికిందనుకోండి, ఎవరు పెట్టారు అక్కడ? ఇన్ని నోట్లు ఎవరు పెట్టారు అక్కడ? 2000 రూపాయలు కట్ల నోట్లు దొరికాయండి, అప్పుడు ఏం చేస్తావు? మీరు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టేసుకుంటారా? అని లేదండి, ప్రభుత్వానికి తెలియజేయండి. అంటే ఎవరితో అన్యాయంగా దోచుకున్న సొమ్ము ఎవరో కాజేసి అక్కడ దాన్ని పెట్టారు. నీ దగ్గర ఇంత ఎందుకు వచ్చేసింది? అంటే ఎక్కడో నువ్వు ద్రోహం చేసావు, ఎక్కడో నువ్వు అన్యాయం చేసావు, ఎవరికో నువ్వు కీడు చేసావు, అదే సూచిస్తుంది. కనుక అలా అన్యాక్రాంతంగా ఉన్న వాటిని బట్టి మనం తెలిసి వాటిని ఒకవేళ కోరుకుంటే అది నీ మీద మొరపెట్టొచ్చు. ఎందుకంటే ధనం అది చాలా ప్రమాదకరమైనది. ఏమండి, సంపద అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది నిన్ను పడుకోనివ్వదు, అది నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు, నీ మీదకి చాలా ముప్పు తీసుకొని వస్తుంది. అంతేనా, నీకెంతో ఇబ్బంది కలుగు చేస్తుంది. కారణం దాని ఏమంటారు, దాన్ని అది మీరు కోరుకోవటం వల్ల, ధనవంతులు కావాలని మీరు ఆశపడడం వల్ల ఈ కీడంతా మిమ్మల్ని వెంటాడుతుందని మరి మొదట తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాటలన్నింటిలోనూ మనం చదివితే ధనవంతులైన వారుగా అపేక్షించాలనుకునే వాళ్ళు ఎన్ని సమస్యల్లోనూ ఇరుక్కుంటారో, కావాలని కోరుకుంటారో, దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటో దేవుడు చెప్పాడు. కనుక అన్యాయంగా ఎవరి సొమ్ము మనకొద్దు, అక్రమంగా ఎవరి కష్టార్జితం మనకొద్దు. న్యాయబద్ధంగా ఏదైతే ఉందో అధికారులైన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎక్కడో మనకు దొరికింది. చూసారు ఈ మధ్యన అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, ఎవరికో ఒక 5 లక్షల రూపాయలు బ్యాగ్ దొరికింది ఒక ఆటో వ్యక్తికి. ఎవరు మర్చిపోపం వెళ్ళిపోయాడానా ఏదో హడావుడిలో, కానీ అతను తీసుకొచ్చి చాలా యథార్థవంతుడిగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే పోలీసు వాళ్ళు అతనికి ఎంతో సత్కారం చేసిన ఎన్నో న్యూస్ మనం చూసాం. అంటే ఎంత యథార్థవంతుడు, యథార్థవంతులు ఎప్పుడూ వర్ధిల్లుతారు. పోలీసు దొరికింది కదా, ఎవడో కదా, నాకు వచ్చింది కదా, నేను దీన్ని అనుభవిస్తే పోలే అని అనుకునే తప్పుడు ఆలోచనలు ఉండకపోలేదు మనుషులు, ఉంటాయి. కానీ మన యథార్థవంతులుగానే ఎప్పుడూ ఉండాలి, మంచిని కోరుకున్న వాళ్ళుగానే ఉండాలి. మనది కానప్పుడు మనం దాన్ని ఎందుకు ఆశించాలి? అది నీ కష్టార్జితం, నీ సంపాదన అయినప్పుడు నువ్వు కోరుకో. కనుక ఎక్కడైనా ఇటువంటి పురాతనమైన దొరికినప్పుడు అది ప్రభుత్వానికి నువ్వు తెలియజెప్పవలసిన అవసరత ఉంది. యథార్థవంతుడుగా నువ్వు దాన్ని తెలియజేయి, తప్పులేదు. దేవుడు దాన్ని నిన్ను చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు. ఏమండి, అయితే వీటి వల్ల ఎవరిదో నువ్వు అన్యాయంగా సంపాదించడం వల్ల ద్రోహ ఫలం, నువ్వు అన్యాయంగా దాన్ని కోరుకోవటం వల్ల కీడు వచ్చి నువ్వు మరణం చెందుతావు, ఇది శాపం నీ మీద చుట్టుకుంటుంది, అవి మీరు నమ్మవలసిన అవసరం లేదు.
ఎప్పుడు మీ మీద కీడు వస్తుందో ఇందాక నేను చెప్పాను, మీరు తప్పుగా ప్రవర్తించినప్పుడు, అన్యాయంగా ఇతర కుటుంబాలకు మీరు అన్యాయం గావించినప్పుడు, ఎవరిదైనా అక్రమంగా మీరు దోచుకున్నప్పుడు ఇలాంటి వాటిలో కీడు మీ నెత్తి మీదకి వస్తుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు మీకు ఏ కీడైనా సంభవించవచ్చు. కనుక అలాంటి కీడును కోరుకునేవాళ్ళుగా కాకుండా దేవునిని బట్టి యథార్థవంతులుగా ఉండి ధనాన్ని కోరుకుని నరకానికి పోవడం కంటే యథార్థవంతులుగా దేవుని దృష్టిలో ఉండి దేవుణ్ణి మెప్పు పొందేవాడుగా దేవుని దృష్టిలో ఇష్టుడుగా మీరు ఉండటం అనేది చాలా శ్రేయస్కరమైనది. కాబట్టి ఎప్పుడైనా అటువంటివి దొరికితే యథార్థంగా ప్రభుత్వానికి అప్పచెప్పడం అనేది మన కర్తవ్యం, మన ధర్మం. అది అన్యాక్రాంతంగా మీరు ఉంచుకొని ఏదైనా చేద్దాము అని ఒకళ్ళు అనుకున్నా అది ఏదో ఒక రోజు ఏదో రూపంలో సమస్యను మీకు తెచ్చిపెడుతుంది. కనుక అలాంటి సమస్యలలో ఇబ్బందులలో మీరు ఇరుక్కోకుండా ఉండాలి అంటే దాని పట్ల చాలా జాగ్రత్తగానే మీరు ప్రవర్తించండి. అంతేగాని ఏదో దానికి శాపం ఉంది కాబట్టి శాపంలో వస్తుంది అనుకుంటే, అలాగైతే పిరమిడ్స్ ఓపెన్ చేసిన ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది చచ్చిపోయిన పుకార్లు పుట్టించారు. అప్పుడు వాళ్ళు ఏదో కారణం చేత చనిపోయారు. ఆ చనిపోయిన కారణాలన్నీ కూడా కేవలం ఈ సమాధులు తెరిచినందుకే వీళ్ళకి శాపం వచ్చింది అనే ఈ పుకారును నమ్మి అలా అనుకుంటే ఈరోజు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఎంతోమంది పురావస్తు శాస్త్రవేత్తలు పెట్టి అవన్నీ వెలికి తీయించి బయటికి మ్యూజియంలో పెట్టడానికి ఆర్టిఫాక్ట్స్ కింద తీసుకొస్తున్నారు. ఎవరికి ఏమైంది? ఏం కాలేదు. ఎక్కడో ఒక రెండు సందర్భాలు జరిగేసరికి అవే మనుషుల్లో మూఢనమ్మకాలు పెంచుతాయి. కాబట్టి అటువంటి మూఢనమ్మకాలు మీరు నమ్మవలసిన అవసరత లేదు నాన్న. ఓకే, కానీ యథార్థంగా దేవుని పట్ల దేవుని బట్టి ఉండటం అనేది మాత్రం బైబిల్ చెప్తుంది. ఆ విధంగా యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మిగిలిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అవర్లో తప్పనిసరిగా మనం వాటన్నింటిని గురించి మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్రమైన తండ్రి దేవా, నీ పిల్లలుగా అనేక సంగతులను మేము మీరు రాయించిన మాటలలో నుంచి మేము గ్రహిస్తూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. వాటి ప్రకారంగా మేము జీవించి మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికున్నంత కాలము మీకు నచ్చిన వారి జాబితాలో మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి. మా పట్ల చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, చేయనున్నో మహోపకారాలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.